సాంకేతిక విప్లవంపై తనదైన ముద్ర వేయబోతోంది ఇస్రో. జేఎస్ఎల్వి మార్క్ 3D2 ప్రయోగం ఇవాళ జరగనుంది. మోడీ మార్క్ మేక్ ఇన్ ఇండియా సాధనకు ఈ ప్రయోగం కీలకంగా భావిస్తున్నారు. అయితే తుఫాన్ గజ కారణంగా నెలకొన్న ప్రతికూల వాతావరణం కాస్త కంగారు పుట్టిస్తోంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో ప్రతిష్టాత్మక ప్రయోగానికి సిద్ధమైంది. ప్రధానమంత్రి డిజిటల్ ఇండియా ఆశయానికి ప్రతిరూపంగా జిఎస్ఎల్వి మార్క్ 3 ఉపగ్రహం రూపుదిద్దుకుంది. నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట అంతరిక్ష పరిశోధన కేంద్రం నుండి మార్క్ 3 ప్రయోగానికి సర్వం సిద్ధమైంది. షార్లోని 2వ ప్రయోగ వేదిక నుంచి ప్రయోగిస్తారు. మంగళవారం 3:38 కౌంట్డౌన్ మొదలైంది. ఈ ప్రయోగం ఎప్పుడో చేయాల్సి ఉండగా వివిధ కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు 14న ముహూర్తం నిర్ణయించారు. ఇవాళ సాయంత్రం 5:08 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. మార్క్ 3D2లో 3 దశలున్నాయి. 2 స్టేజులు గతేడాది జూలై నాటికే పూర్తి చేశారు. 2017 జూన్ 5న జిఎస్ఎల్వి మార్క్ 3D1 ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించిన ఇస్రో మార్క్ 3D2 ప్రయోగానికి రెడీ అయింది. ఇది కూడా సక్సెస్ అయితే భవిష్యత్తులో రాకెట్ టెక్నాలజీలో ఇతర దేశాలపై ఆధారపడకుండా మేక్ ఇన్ ఇండియాగా గుర్తింపు తెచ్చుకున్నట్టు అవుతుంది. మారుమూల గ్రామాల్లో సైతం సాంకేతిక విప్లవం తీసుకొచ్చేలా ఈ శాటిలైట్ని శాస్త్రవేత్తలు సిద్ధం చేశారు. హైస్పీడ్ ఇంటర్నెట్ సేవలతో పాటు సమాచార వ్యవస్థను మెరుగుపరచడంలో ఇది కీలక పాత్ర పోషించనుంది. ఇప్పటివరకు ఇస్రో 3136 kgల బరువు వరకు మాత్రమే జిఎస్ఎల్వి ద్వారా ప్రయోగించింది. ఇప్పుడు ప్రయోగించబోతున్న ఉపగ్రహం 3700 kgల బరువు ఉంటుంది. దీంతో ఇస్రో శాస్త్రవేత్తలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇవాళ సాయంత్రం 5:08 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. ఈ ఉపగ్రహం ద్వారా KA-X-KU మల్టీబీమ్ అండ్ ఆప్టికల్స్ కమ్యూనికేషన్ పేలోడ్స్ పంపిస్తున్నారు. ఇలాంటి ట్రాన్స్పాండర్లు పంపడం ఇస్రోకి ఇదే తొలిసారి. ఇది 12 సేవలందించనుంది. బుధవారం సాయంత్రం 5:08 జరగనున్న ప్రయోగం విజయవంతం కావాలని తిరుమల శ్రీవారి ఆలయంలో సూళ్లూరుపేట చెంగాళమ్మ గుడిలో ఇస్రో చైర్మన్ శివన్ జిఎస్ఎల్వి నమూనాతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీహరికోట పరిసర ప్రాంతాల్లో భద్రతని పటిష్టం చేశారు. కౌంట్డౌన్ నిరాటంకంగా సాగుతోంది. అయితే వాతావరణ ప్రతికూలతలు ఇస్రోని ఆలోచింపజేస్తున్నాయి. సాంకేతికంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవనే భావిస్తున్నారు.